Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్లవనామ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. అందరికీ కూడా రాబోయే సంవత్సరం ఎట్లా ఉంటుంది, ఫలితాలు ఎట్లా ఉంటాయి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటుంది. అదృష్టవశాత్తు రాబోయే సంవత్సరం అంతా కూడా చాలా మంచి ఫలితాలతో అందరికీ చక్కటి జీవనశైలి నడుస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి. ప్లవనామ సంవత్సరం యొక్క సహజ లక్షణం ఏమిటి అంటే, చలితాచల సంకాశై పయోదైరావృతం నభ దీప్యంతే సతతం భూపాః ప్లవాబ్దే ప్లవగాజనాః ధనధాన్య సమాయుక్తం జగత్సర్వం చరాచరం మేఘాశ్చ ప్రబలాజ్ఞేయాః ప్లవ సంవత్సరే ప్రియే. మేఘాలు అన్ని ప్రాంతాల్లోనూ కూడా చాలా చక్కగా వర్షిస్తూ ఉంటాయట. అలాగే ఆ మేఘాలు బాగా వర్షించడం, అన్ని ప్రాంతాలు సుభిక్షంగా ఉండడం, ఈ కారణం చేత వ్యవసాయం బాగుండడం, వ్యవసాయంతో పాటు వ్యాపారాలు మంచి అనుకూలంగా తయారవడం, ఈ కారణం చేత ప్రజలు సుఖంగా ఉంటే ప్రభువులు ఆనందంగానే ఉంటారు కదా. ఈ రాబోయే సంవత్సరం అంతా కూడా మరి దీప్యంతే సతతం భూపాహ పరిపాలన చేసే వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ధనధాన్య సమృద్ధి ఇక్కడ ఈ సంవత్సరం బాగా చేకూరుతుంది. అలాగే సుభిక్షం, క్షేమం, ఆరోగ్యం ఇవన్నీ కూడా మనకు ఈ రాష్ట్రం అంతా కూడా చాలా అనుకూలంగా ఫలితాలు తీసుకుంటూ ఉంటుంది. ఉగాది అంటే చైత్రశుద్ధ పాడ్యమి ప్రారంభ ఘడియలకి ఆ లగ్నానికి లగ్నంలో శుక్రుడు ఉండడం, అలాగే లాభంలో గురువు ఉండడం, ఈ గురువు శుక్రుల యొక్క ప్రభావం చేత మంత్రి మండలి చాలా చక్కటి ఆలోచనలు చేయడం, ఆ ఆలోచనలు అమలు చేసే ప్రయత్నాల్లో చాలా కృతకృత్యత శాతం పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం చేత అటు ప్రభుత్వానికి కానీ ఇటు ప్రజలకు కానీ అన్ని విధాలా కూడా సమానమైనటువంటి చక్కటి ఫలితాలు వస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నవనాయకుల్లో కూడా రాజు కుజుడై ఉండి, రాజుగారు మరి అమలు చేసే విషయాన్ని కూడా తీసుకునేవాడు సేనాధిపతి, ఆ సేనాధిపతి కూడా కుజుడై ఉన్నారు ఈ సంవత్సరం. అందువలన ప్రణాళికలు చేయడమే కాదు, ప్రణాళికలు అమలు సరిగా జరుగుతుందా లేదా అని చూసుకునేటువంటి ప్రయత్నాల్లో కూడా సక్సెస్ రేట్ బాగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే మంత్రి బుధుడై ఉన్నారు. ఈ విధంగా గురువు, శుక్రుడు, బుధుడు వీళ్ళందరూ కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాంశాలను ఇస్తూ ఈ సంవత్సరం మనకి ప్రభుత్వం బాగా నడిచేందుకు వీలుగా అనుకూలమైన అవకాశాలు కలుగజేస్తున్నారు. ప్రధానంగా వ్యక్తికైనా వ్యవస్థకైనా ప్రభుత్వానికైనా ఆర్థికం బాగుండాలి. ఈ సంవత్సరం అదృష్టవశాత్తు గత సంవత్సరం కంటే కూడా ఇంకా మెరుగైన ఆర్థిక విధానాలు నడిచే అవకాశం కనబడుతూ ఉంది. ఈ సంవత్సరం అందరికీ కూడా వ్యక్తిగతంగా ఆర్థికంగా బాగా బలపడే అవకాశాలుంటాయి. అదే రీతిగా వ్యవస్థాపరంగా కూడా ఆర్థిక వ్యవహారాలు బాగా పుంజుకునే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలే కాకుండా ప్రణాళికలు కూడా, అంటే ప్రతిదీ కూడా డబ్బుతో ముడిపడుకునే వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. ఈ డబ్బుతో ముడిపడి నడిచేటువంటి వ్యవహారాలన్నీ కూడా మంత్రివర్యులు చాలా చక్కగా రూపకల్పనలు చేసి ప్రణాళికల్ని రూపొందించి అది ప్రజలకు అందేలాగా చేస్తూ ఉంటారు. గురు శుక్రుల యొక్క సంచారం బాగుంది. ప్రస్తుతం ఈ సంవత్సరం అంతా కూడా పరిపాలన చేసేటువంటి ముఖ్యమంత్రి గారి జాతకరీత్యా కూడా గురువు యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉంది. మనకి ఇక్కడ పంచాంగం ద్వారా సంవత్సరానికి సంబంధించినటువంటి గురు శుక్రుల యొక్క ప్రభావం బాగుండడం, అలాగే పరిపాలన చేసేవారికి కూడా గురువు ప్రభావం బాగుండడం కారణంగా ఈ గ్రహాలు అందరికీ కూడా అనుకూలిస్తాయి. తద్వారా ఉపయోగపడేటువంటి, ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రణాళికలు ఎన్నో చేసేటువంటి అవకాశాలు వస్తుంది. సంక్షేమ పథకాల అమలు విషయంలో మరి ముఖ్యమంత్రి వర్యులే స్వయంగా బాధ్యత తీసుకుని అందరికీ కూడా ఆ సంక్షేమ పథకాలు అందేలాగా చేసి ఈ సంవత్సరం అందరికీ కూడా ఆనందంగా ఉన్నాం అని ప్రతి వాళ్ళు అనుకునేలాగా, ప్రజల మన్ననలు బాగా చూరుకునేలాగా పరిపాలన చేసే అవకాశం ఆయనకి గ్రహాలు అందజేస్తూ ఉన్నాయి. అలాగే ఇంకా ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నంలో ఆయన సక్సెస్ అయ్యే అవకాశం ఈ సంవత్సరం బాగా కనబడుతోంది. ఇక్కడ సంవత్సరం పంచాంగ ఫలితాలైనా, ఆయన వ్యక్తిగత జాతకమైనా, రాబోయే కాలంలో ఆ జాతకానికి సంబంధించిన గ్రహాల యొక్క ప్రభావం అయినా కూడా అంతా కూడా ఇంకా ప్రజలలో మన్ననలు పొందే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రజలలో మన్ననలు బాగా ఎప్పుడు వస్తాయి అంటే ప్రజలు ఆనందంగా ఉన్నప్పుడే. ఆనందకరమైనటువంటి పరిపాలన అందజేసే ప్రయత్నంలో వారికి గ్రహాలు బాగా అనుకూలించే రీతిగా ఉన్నాయి. తద్వారా సునిశ్చితమైన కోణాల్లో సమస్యలన్నింటినీ కూడా దాటివేసి లాభదాయకమైన మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఈ సంవత్సరం ఎన్నో విజయాలు సాధించే అవకాశం వస్తుంది.
ఇక వ్యవసాయం ప్రధానమైంది. వ్యవసాయానికి వర్షపాతం బాగా అవసరం కదా. ఈ సంవత్సరం ఎండాకాలంలో ఎండలు అధికంగా ఉన్నా క్రమంగా వర్షాకాలం ప్రారంభమయ్యేసరికి అన్నీ కూడా చాలా చక్కగా వాతావరణం సమతూకంగా నడుస్తూ ఉంటుంది. కుంభస్థితే దేవగురవు ధరిత్రి పుష్పై ఫలైరుత్తమ సస్యరమ్య. కుంభంలో గురువు 9 మాసాల పాటు సంచారం చేస్తారని ఈ సంవత్సరం. ఈ కుంభగురువు యొక్క ప్రభావం చేత రాబోయే సంవత్సరం అంతా కూడా భూమి సస్యశ్యామలంగా ఉంటుంది, పంటలు బాగా పండుతాయి, ఫలములు పుష్పములు ఉద్యానవనాలు ఇవన్నీ కూడా చాలా బాగా ఫలిస్తూ ఉంటాయి, భూమి మొత్తం కూడా సస్యశ్యామలం అవుతుంది. మన గవర్నమెంట్ ప్రధాన లక్ష్యాల్లో రైతు సంక్షేమం ప్రధానమైంది కదా. ఈ సంవత్సరం ఈ రైతు సంక్షేమం మీద బాగా దృష్టి కేంద్రీకరణ చేసి రైతులందరూ కూడా అనుకూలించేలాగా, రైతులందరూ కూడా వారిని పోడేలాగా ఈ సంవత్సరం పరిపాలన చేసే అవకాశం వస్తుంది. అదే రీతిగా వారికి కావాల్సినటువంటి ప్రణాళికలు కూడా బాగా చేసే అవకాశం వస్తుంది. మరి వర్ష సమృద్ధి బాగుంది, తద్వారా చెరువులు నదులు కాలువలు ఇవన్నీ కూడా నీటి సమృద్ధికి నోచుకుంటాయి. ఈ సంవత్సరం వరుణుడి యొక్క అనుగ్రహం చాలా అనుకూలంగా ఉంది. మరి రైతులు కూడా చాలా అనుకూలించే అవకాశం వస్తుంది, రైతులకి బాగా లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. అలాగే పాడి పరిశ్రమ విషయంలో కూడా పాల ఉత్పత్తులు బాగా పెరుగుతాయి, పాడి పరిశ్రమలో కొత్త కొత్త వ్యాపారాలు బాగా పెరిగే అవకాశం ఉంది. అలాగే పురుగు మందులు మేతలు ఎరువులు ఇలాంటివన్నీ కూడా రైతులకు పాడి పరిశ్రమ వారికి ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా వారికి అందే రీతిగా వారికి కావాల్సిన కాలానికి వారికి చేరే రీతిగా మరి ఈ వాతావరణ శాఖ వారి ద్వారా కూడా చక్కటి ఫలితాలను అందజేస్తూ ఈ సంవత్సరం వ్యవసాయం మీద బాగా దృష్టి కేంద్రీకరణ చేసే అవకాశం వస్తుంది. మరలా బాగా కూలంకషంగా పరిశీలిస్తే రాబోయే సంవత్సరాల్లో కూడా ఇంకా క్రమక్రమంగా ఈ గురుబలం వ్యవస్థాపరంగానూ అనుకూలం పెరుగుతోంది. అలాగే మన ముఖ్యమంత్రి గారికి కూడా గురుబలం బాగా పెరుగుతూ ఉంది రాబోయే కాలంలో. ఈ కారణం చేత గురువు వ్యవసాయానికి కారకుడు, సాంప్రదాయ సిద్ధంలో జీవనం చేసే వాళ్ళకు కూడా మరి వ్యవసాయ కుటుంబాల్లో ఉన్న వాళ్ళకు కూడా అందరికీ బాగా మెరుగైన విషయాలను అందజేసే పథకాలు అందజేసే విషయంలో వారు కృతకృత్యులయ్యే అవకాశం వస్తుంది. అలాగే ఈ సంవత్సరం రైతులను రైతు కూలీలను శ్రామికులను అందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళ సంక్షేమం ప్రధానంగా లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో కూడా బాగా సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. విద్యా విధానం గురువు రాబోయే కాలం అంతా కూడా అనుకూలంగా ఉన్నారనుకున్నాం కదండి, గురువు విద్యకి కారకుడు. ఇదే రీతిగా విద్యా విషయాలలో కూడా మరి మంచి మంచి పథకాలు చేసే అవకాశం వస్తుంది. విద్యా విధానాల్లో కొత్త కొత్త మార్పులు తీసుకోవడం, మరి సమాజం బాగుపడాలంటే విద్యయే కదా కారణం. అటువంటి విద్య మన ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించే ప్రయత్నంలో మంచి ప్రణాళికలు చేసే అవకాశం వస్తుంది. విద్యాలయాలు విద్యాలయాల యొక్క నిర్మాణాలు వాటి యొక్క అభివృద్ధి అంతా కూడా స్వయంగా పర్యవేక్షిస్తూ మరి ఆ గురుబలం ప్రభావాన్ని ఈ సంవత్సరం ప్రత్యక్షంగా మనందరికీ మన ముఖ్యమంత్రి గారి ద్వారా ఆయన చేసే ప్రణాళికల ద్వారా కనబడబోతోంది. మనం రాబోయే ప్లవనామ సంవత్సరంలో అటు విద్య ఇటు వ్యవసాయం ఆర్థిక వ్యవహారాలు మూడు బాగుండడం కారణంగా సమాజం చాలా చక్కటి విధానాలతో ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంటుంది. ఇంకా వైద్యం అందరికీ కూడా గత సంవత్సరం కరోనా సంబంధించినప్పుడు యావత్ భారతదేశంలో ఆంధ్రదేశంలోనే చాలా చక్కటి సర్వీసెస్ అందినాయి, అదందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. వారు వారి యొక్క ప్రభుత్వ యంత్రాంగం గణమంతా కూడా చాలా కృషి చేసి ప్రజలందరికీ కూడా కావాల్సిన రక్షణ ఏర్పాటు చేశారు. అదే రీతిగా ఈ రాబోయే కరోనాని మళ్ళీ జయించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యే రీతిగా వారి యొక్క పర్సనల్ జాతకం కూడా అలా యోగంగా ఉంది. అలాగే గ్రహచారం కూడా ప్రజలందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేదిగా కనబడుతోంది. వైద్య విధానంలో చాలా గొప్ప పరిశ్రమ జరిగి వైద్యులు అందరికీ ఉపయోగపడేటువంటి మరి రీసెర్చ్ చేసి మరి ఈ కరోనాను జయించడమే కాకుండా ఇతరత్రా సమస్యలను కూడా జయించి ప్రజలందరికీ కూడా చాలా చక్కటి ఆరోగ్య విషయాలను అందించే ప్రయత్నంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే చాలామంది చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి కోరికల్లో మరి వైద్యంలో ఈ కరోనాకి సంబంధించినటువంటి వ్యాక్సిన్ వస్తుందా, వ్యాక్సిన్ రావడమే కాదు ఆంధ్రప్రదేశ్లో దాని సక్సెస్ రేట్ కూడా బాగా పెంచి చూపించే అవకాశం అక్కడ అవకాశం కనబడుతూ ఉంది. అలాగే వ్యాపారులకు కూడా అనుకూలమైనటువంటి వసతులు పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వానికి వ్యాపారం వ్యవసాయం ఏ ప్రభుత్వానికైనా రెండు కళ్ళు కదండి. అందువలన ఈ సంవత్సరం ఈ రెండింటినీ కూడా చాలా చక్కగా ప్రణాళికాబద్ధంగా పెంచుకుంటూ వెళ్లే ప్రయత్నంలో కృతకృత్యులయ్యే అవకాశం వస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా ప్రణాళికలు
వ్యాపారుల కు బాగా అనుకూలిస్తున్న కారణంగా వ్యాపార వృద్ధి చేకూరుతుంది ఆర్థిక బలం చేకూరుతోందని మొదట్లోనే అనుకున్నాం వ్యాపారం వ్యాపారం బాగున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆర్థిక వృద్ధి చేకూరుతూ ఉంటుంది ఈ రీతిగా ఈ సంవత్సరం అన్ని కోణాల్లోనూ కూడా అన్ని రకాల వ్యాపారాలను కూడా బాగా అభివృద్ధి చేసే ప్రయత్నంలో ప్రభుత్వం బాగా యోచిస్తూ ఉంటుంది రక్షణ శాఖ కూడా ఈ సంవత్సరం చాలా గొప్పగా పని చేసే అవకాశం ఉంది అలాగే మకరంలో గురు సంచారం చేసే సమయం గాని కుంభంలో గురు సంచారం చేసే సమయం గాని ఈ రెండు కూడా చాలా గొప్ప అనుకూలమైన ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహాలు అజాత శత్రువస్తర్వే మకరే దేవ పూజితే మకరంలో గురు సంచారం చేస్తున్నప్పుడు అందర్ని మిత్రులను చేసుకునే అవకాశం వస్తుంది అలాగే మరి కొత్తగా సమస్యలు పుట్టకుండా కూడా జాతర పడే అవకాశం వస్తుంది కుంభంలో గురు సంచారం చేసేటప్పుడు కూడా వివైరణ సర్వధారణః అక్కడ వైరం లేకుండా అందర్ని కూడా సమతూకంగా మన వైపు తిప్పుకుంటూ స్నేహంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళే లక్షణాలు ఉంటాయి అలాగా సంవత్సరం మొత్తంలో గురువు కుంభంలో సంచారం చేస్తూ మకరంలో సంచారం చేస్తూ వ్యవస్థాపరంగా అనుకూలిస్తున్నారు అదే రీతిగా మరి ఆయనకు భాగ్యంలో సంచారం చేస్తున్నారు ఈ సంవత్సరం గురువు గురువు భాగ్యంలో సంచారం చేసినప్పుడు అందరి మన్ననలు పొందే అవకాశం వస్తుంది అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా వెళ్ళే అవకాశం వస్తుంది అందరూ కూడా ఈయన నాకు కావాలి అనుకునే పరిస్థితిలో సంచారం జరిగే అవకాశం వస్తుంది ఇటు వ్యవస్థాపరంగానూ గురువు యొక్క అనుకూలం బాగుంది వ్యక్తిగతంగా ఆయనకి గురువు యొక్క అనుకూలం బాగుంది ఈ రెండింటి యొక్క సంచారాల ప్రభావం చేత రాబోయే కాలం అంతా కూడా అందరినీ కూడా మరి సమాధానపరిచి అందరి యొక్క స్నేహభావాన్ని పొంది ముందుకు వెళ్తూ విజయాలు సాధించే అవకాశం వస్తూ ఉంటుంది అలాగే మరి ఈ సంవత్సరం అంతా కూడా అన్ని కోణాల్లోనూ అటు వ్యవసాయ రంగం అలాగే వారు ప్రజలకు అందించేటువంటి సంక్షేమ పథకాలు కానీ నవరత్న పథకాలు కానీ ఇవన్నీ కూడా ప్రజలకి అన్ని విధాలా కూడా ఎక్కడ వివాదం లేకుండా అందరూ కూడా ఆనందంగా పొందుతూ సుఖశాంతులతో కాలక్షేపం చేయడానికి వీలుగా ప్రత్యేకమైన బాధ్యతలు తీసుకుని అన్ని పథకాలు కూడా ముందుకు వెళ్తున్నాయా లేదా జాగ్రత్త నడుస్తున్నా లేదా అనేటువంటి విధానాన్ని చూస్తూ అందరి మన్ననలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అలాగే గ్రహచారం కూడా ప్రజలందరికీ కూడా కావాల్సిన యోగాలు కలగజేసే విధంగా కనబడుతుంది వ్యాపార వృద్ధి వ్యవసాయ వృద్ధి విద్యాభివృద్ధి ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మనం చూడబోతున్నాం ప్లవనామ సంవత్సరం యొక్క లక్షణమే అది అలాగే స్త్రీలకు కూడా ప్రభుత్వంలోనూ అలాగే వారి పర్సనల్గా జీవనోపాధి మార్గాలను పెంచుకునే ప్రయత్నంలోనూ కూడా చాలా చక్కటి ప్రణాళికలు నడుస్తాయి ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి మంచి మంచి ఫలితాలతో రాబోయే ప్లవనామ సంవత్సరం అంతా కూడా మనం సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీన్ మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్తమస్తా సుఖనో భవంతు ఓం తత్సత్ పంచాంగ పఠనం చేసిన శ్రీ కప్పగంతుల సుబ్బరామ సోమయాజుల సిద్ధాంతి గారికి ధన్యవాదాలు ఇప్పుడు శ్రీ కప్పగంతుల సుబ్బరామ సోమయాజులు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉగాది పచ్చడిని అందించవలసిందిగా కోరుకుంటున్నాం షట్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి తీపి పులుపు ఉప్పు చేదు షట్రుచుల సమ్మేళనం ఈ ఉగాది పచ్చడి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖ శారదాపీఠం వారు అందించినటువంటి శేష వస్త్రాలను ముఖ్యమంత్రి గారికి అందజేస్తున్నారు సుబ్బరామ సోమయాజులు గారు అలాగే ఇప్పుడు తెలుగువారి తొలి పండుగ ఉగాది ఉగాది పచ్చడిని సుబ్బరామ సోమయాజులు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందజేశారు ధన్యవాదాలండి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలను అందజేయవలసిందిగా కోరుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు పంచాంగ పఠనం చేసిన సుబ్బరామ సోమయాజుల సిద్ధాంతులు గారిని సత్కరిస్తున్నారు ఇప్పుడు సిబ్బందిని ఇప్పుడు సత్కరిస్తారు
मुंदुगा विजयवाड़ा दुर्गा मल्लेश्वर स्वामी देवस्थानं प्रधान अच्चकुलु श्री लिंगम बोट्ला दुर्गा प्रसाद गारिनी सत्करिंचवलसिंदिगा गौरव मुख्यमंत्री गारिनी सविनयंगा कोरुकुंटुन्नाम। श्री लिंगम बोट्ला दुर्गा प्रसाद गारु विजयवाड़ा दुर्गा मल्लेश्वर स्वामी देवस्थानं प्रधान अच्चकुलु वारिनी शालुवातो पट्टुवस्त्रालतो सत्करिस्तुन्नारु। అనంతరం ప్రకాశం జిల్లా మార్కాపురం వైభానస స్కాలర్ అచ్చకులు శ్రీ ఏవికే నరసింహాచార్యులు గారు శ్రీ ఏవికే నరసింహాచార్యులు గారు ప్రకాశం జిల్లా మార్కాపురంకు చెందినటువంటి అచ్చకులు వీరు గుంటూరు జిల్లా తెనాలి శ్రీ మామిళ్ళపల్లి మృత్యుంజయ ప్రసాద్ గారు అర్చకులు గుంటూరు జిల్లా తెనాలి శ్రీ మామిళ్ళపల్లి మృత్యుంజయ ప్రసాద్ గారు ఉప ప్రధాన అర్చకులు ఉప ప్రధాన అర్చకులు శ్రీ కోట రవి కుమార్ గారు ఉప ప్రధాన అర్చకులు శ్రీ కోట రవి కుమార్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు సత్కరిస్తున్నారు। వేద పండితులు శ్రీ ఆర్వీఎస్ యాజులు గారు వేద పండితులు శ్రీ ఆర్వీఎస్ యాజులు గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు సత్కరిస్తున్నారు। ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను తెలియజేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం। ఉగాది లవనామ సంవత్సరం అనే చీకటిలో నుంచి ఒక దావా అని చెప్పి దాని అర్థం ఖచ్చితంగా ఈ సంవత్సరం మంచి సంవత్సరంగా ఉంటుందని చెప్పి స్వామివారు కూడా చెప్పడం జరిగింది। ఈ సంవత్సరం వర్షాలు పుష్కలంగా పడి రైతులందరికీ కూడా మంచి జరిగి రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మ ఇంట్లోను రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇల్లు కూడా సుభిక్షంగా ఉండాలని రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఈ సంవత్సరంలో కోవిడ్ మీద మన యుద్ధంలో కూడా మనం గెలవాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ కోరుకుంటూ అందరికీ ఈ సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను।